ఇంపాక్ట్ ఇవన్నీ అన్న నేను ఒక వెరీ హ్యాపీ థింగ్ ఏం జరిగిందంటే నిన్న మూడు డివైడెడ్ గా ఈక్వల్ గానే చూసారు. ఎక్కడ ఒకటి దొక్కేశారు ఇది అది అని ఏ ఫ్యాక్టర్ లేదు. జనాలు కలెక్షన్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి నిన్న. ఒక కొన్ని ఏరియాలో ఇది ఎక్కువ చూసారు, కొన్ని ఏరియాలో అది ఎక్కువ చూసారు, అలా చూసారు. ప్రాపర్ గా మూడు సినిమాలు ప్రాపర్ మంచి రిపోర్ట్ వచ్చినాయి, మూడు సినిమాలు ప్రాపర్ గా చూసారు జనం. మీకు మీకు గుర్తుందా, మీకు సీతారామం అప్పుడు కూడా బింబిసార వచ్చింది, సీతారామం వచ్చింది, వారం తర్వాత మన కార్తికేయ అటు వచ్చింది, మూడింటిని ఈక్వల్ గా ఆదరించారు. సో ఇది ఎలాంటిది అంటే అండి, మంచి సినిమాలు వస్తే అన్ని చూస్తారు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇటు అటు ఇటు అటు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక షో అది ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు జానర్ డిఫరెన్స్, ఒక్కొక్క జానర్ ఒక్కొక్క టైప్ చూస్తారు. మన సినిమా ఫస్ట్ షోలు సెకండ్ షోలు చూసే జానర్ ఎక్కువ ఫ్యామిలీలు కాబట్టి, కొన్ని సినిమాలు మా సినిమాలు అనుకోండి, మార్నింగ్ షోలు మ్యాండిల్ బాండ్, ఇదంతా షో షోకి డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. దానికి పెద్ద ఇది ఎక్కువ ఉంది అది ఎక్కువ ఉంది అని ఊరిని గోల్ చేయడానికి వస్తే ఏం పెద్ద వంశీ గారు చెప్పండి. ఇండస్ట్రీలో ఒక డిస్కషన్ ఏంటంటే అమరవీన్ సినిమా వచ్చింది కదా, అందరూ ఎవరికి ఎవరు అనుకోరా, అసలు మీ అసెస్మెంట్ ఏంటి? పల్లవి గారు ఫ్యాక్టర్ ఒకటి చెప్పారు, లేకపోతే మిలిటరీ సినిమాకి ఎప్పుడు మనకి ఆదరణ ఉంటుంది అని తెలుసు. మేజర్ తర్వాత ఇది మేజర్ తర్వాత సినిమా ఇది, సో కొంచెం యూత్ ఫుల్ ఎక్కువ ఉంటుందేమో తెలియదు. సి ఒక సినిమాకి ఆడియన్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు అని ఎవరు ఏం చెప్పలేరండి. అది ఫస్ట్ నుంచి మీకు ఎన్నో ప్రెస్ మీట్ లో చెప్పాను నేను, ఒక ఆడియన్ ఒక సినిమా చూడాలని ఫిక్స్ అవుతాడంటే ఎందుకు ఫిక్స్ అవుతున్నాడో దానికి ఎవరు రీజన్ పట్టుకోలేరు. ఇప్పుడు అది పట్టుకుంటే అసలు ఈ పాటికి అలాంటి సినిమాలు అందరూ ఇస్తారు కదా. ఎవ్రీ వీక్ కనుక ఒక సినిమా కనుక వస్తే కనుక ఈ మూడు సినిమాలు మూడు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. కానీ ఒకే రూపాయిని ముగ్గురు షేర్ చేసుకుంటా ఉంటే ఒక వారానికి ఒక సినిమానే చూసే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఏ సినిమా చూస్తారు అంటే డివైడ్ అయిపోద్ది కదా మనీ అంటున్నారు. అవును, వాళ్ళు ఈ వీక్ ఒక సినిమా చూస్తే నెక్స్ట్ వీక్ ఇంకో సినిమా చూస్తారు, అన్ని రన్ వస్తాయి కదా. ఏమి ఇప్పుడు ఇక్కడ ఆగిపోవట్లేదు పండగ ఒక్క రోజు అయింది కోసం నిన్న, ఒక్క రోజుకే సినిమా రిజల్ట్ డిసైడ్ చేసే అంత తెలివైన వాళ్ళు ఎవరెవరు తిరుగుతున్నారు మార్కెట్ లో చెప్పండి. ఒక్క రోజు అయింది సినిమా రిలీజ్, యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ షోలు నాది ఇంకా మూడో రోజు షోలు పడినట్టు, మిగతా సినిమాలని రెండో రోజు మార్నింగ్ షోలు. ఏమైపోతుంది చెప్పండి, సీతారామం కంటే చాలా పెద్ద టేక్ఆఫ్ తీసుకుంది దుల్కర్ గారి కెరియర్ సినిమాల్లో. ఒక నేను అది ఆర్గెంట్ గా చెప్పట్లేదు, మైక్ పట్టుకుని నిశాంత్ నన్ను అడిగినప్పుడు ట్రైలర్ లాంచ్ లో ఒక నెగిటివ్ రివ్యూ కానీ ఒక నెగిటివ్ కామెంట్ కానీ చూపిస్తే నేను పార్టీ ఇస్తాను ఫోటో తీస్తానన్న, ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని ఎవరు ఫాల్స్ చేయలేకపోయారు కదా. ఇంతకంటే నేను పెద్ద హిట్ ఎవరు తీయగలుగుతారా? మీకు అర్థం కాదని చెప్పింది, పార్టీ ఇంకో రకంగా ఇవ్వాలి. ఇప్పుడు నేను పట్టుకోలేకపోయినందు ఆ క్వశ్చన్ అడిగి నిశాంత్ని అడగండి, పోనీ సినిమాలో ఏమైనా ప్రాబ్లం కనబడిందా అని. రివ్యూస్ ఆడియన్స్ ఒకే స్కేల్ మీద ఉన్న సినిమాలు చాలా తక్కువ వస్తాయి సార్. నేను రివ్యూస్ అనేది ఎప్పుడు నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పాను, నా సినిమాలు మంచి రివ్యూస్ ఇస్తే వాళ్ళు బాగా చెప్పినట్టు, బాగా ఇవ్వలేదంటే బాగాలేదన్నట్టు నేను ఫీల్ అవుతాను. అన్ని పక్కన పెడితే నువ్వు సోషల్ మీడియాలో ఈ మధ్య జరుగుతున్న ట్రోలింగ్ లో సోషల్ మీడియా చూడండి, ఏ ప్లాట్ఫామ్ లో అయినా ఒక్క నెగిటివ్ కామెంట్ దొరకదు, ఒక నెగిటివ్ కామెంట్ దొరకదు. ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు ఫోన్లో వస్తున్నాయి మా సినిమా ఇలా ఉందని. మలయాళంలో అట్లీస్ట్ 10-12 crores షేర్ చేస్తున్నారు, తమిళనాడులో సెకండ్ వీక్ నుంచి దీనికి ఎక్కువ థియేటర్లు ఇస్తానంటున్నారు లక్కీ భాస్కర్. రెవెన్యూ అనేది ఒక షోతోనో ఒక రోజుతోనో ఒక మ్యాట్నీతోనో ఒక ఫస్ట్ షోతో డిసైడ్ చేసేది కాదు కదా. రన్ తెలుస్తుంటది, వైబ్ తెలుస్తుంటది, ప్లస్ ఇట్లాంటి సినిమా తీసినప్పుడు ఒక జర్సీ తీసినప్పుడు మొన్న రిలీజ్ ప్రెస్ మీట్ లో కూడా నువ్వు అడిగి ఉన్నాను జర్సీ వైబ్ వస్తుందని. జర్సీకి ఎంత క్రిటికల్ ఎక్లైమ్ వచ్చిందో, ఎంత వామ్త్ వచ్చిందో నాకు ఆడియన్స్ నుంచి కానీ క్రిటిక్స్ నుంచి కానీ మీడియా నుంచి కానీ అంత రేంజ్ లో వామ్త్ వచ్చిందో. ఓవర్సీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. సి అదే అంటాను కదా, ప్రతిదీ ఒక రోజులో డిసైడ్ చేసేయాలనుకుంటే ఎలా జరిగిపోతుంది చెప్పు. ఇది నేను బాలకృష్ణ గారి సినిమాలో లేకపోతే పెద్ద సీరియల్ సినిమాలో అయినా తీసి మాస్ సినిమాలు తీసి ఫట్ మన మార్నింగ్ షోలు ఇంత వచ్చేయాలి, ఫస్ట్ డే ఇంత వచ్చేయాలి, ఇది అది అన్నట్టుగా ఇప్పుడు దేవరా ఫిగర్ ఉన్నట్టు ఊహించుకోను కదా. నేను కూడా ఏమి నేను ఎలాంటి సినిమా తీసాను, నేను ఏ రేట్లు కమ్మాను, డిస్ట్రిబ్యూటర్ ఏ ఏరియాలకు బాగుంటుంది, ఏరియాకి బాగుంటుంది, నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను తెలుగు సినిమాలోనే. నేను ఆ రోజు జర్సీ తీసినప్పుడు కూడా స్పోర్ట్స్ జోనర్లో రాజమౌళి గారు సై తీసిన ఫస్ట్ టైం ఒక ప్రాపర్ స్పోర్ట్స్ జోనర్ సినిమా తీశాను. అట్లానే ఫైనాన్షియల్ సెక్టర్లో ఇట్లాంటి తెలుగు సినిమా కూడా తీయొచ్చు అని ఒక ఫైనాన్షియల్ జోనర్లో ఒక సినిమా తీసాం. దాన్ని ఎవరు వేలెట్టి తప్పు పెట్టకుండా అప్రిషియేట్ చేశారు, అదే నాకు ముందు పెద్ద సక్సెస్. దాంతో రెవెన్యూ ఆటోమేటిక్గా వస్తుంది, ఒక రోజులో రెవెన్యూ డిసైడ్ చేయము కదా. ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే కిరణ్ సంవత్సరం తన కష్టపడి అంత పెయిన్ మొన్న ఎక్స్ప్రెస్ చేసిన పెయిన్ అన్నింటిలో కిరణ్ ఒక సినిమా రిలీజ్ చేశాడు, దానికి పాజిటివ్ వచ్చి దానికి మంచి రెవెన్యూ వస్తుంది, దానికి హ్యాపీ ఫీల్ అవ్వాలి. కానీ కాంపిటీషన్ పెట్టుకుని ఏం సాధిస్తాను చెప్పి ఏముంది దాంట్లో?
ఇప్పుడు రేపు కిరణ్ నేను కిరణ్ సినిమా తీయమని రాశారంటే కాంపిటీషన్ ఏమైనా విధానం ఏమైనా కొట్టుకుంటామని చెప్పారంట. మరి కిరణ్ గారు అయితే దుల్కర్ సల్మాన్ లాంటి పాన్ ఇండియా స్టార్ కి పోటీగా వచ్చిన సినిమాక దాంతోపాటు నాగవంశి గారు మాట్లాడుతూ కూడా ఆయన కొంచెం కామెంట్ చేయడం జరిగింది, దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అండి అదే సి దుల్కర్ సల్మాన్ అన్న మాకు సపోర్ట్ చేశారు, మలయాళంలో సినిమా రిలీజ్ చేస్తాన్నారు. అండ్ నాగవంశి అన్న మాకేముంటుందండి, నాగవంశి అన్నతో ఈవెన్ సి నాకు సితార్ ఎంటర్టైన్మెంట్స్తో నాకు వర్క్ చేయాలని ఉంది, ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో వర్క్ చేస్తాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ కాంపిటీషన్ అని నా ఫీలింగ్ అండి. అంటే 31st వస్తానని నేను అనుకోలేదు, సార్ నమ్మారు వద్దాము అని చెప్పి వెరీ వెరీ హ్యాపీ. ఏంటంటే ఈరోజు 3 సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అందరూ మంచి సినిమాలు వచ్చాయి, అందరూ ప్రేక్షకులు అందరూ చూశారు, అంతేండి, వెరీ హ్యాపీ. కిరణ్ గారు సార్, మిమ్మల్ని నేను ఒక విషయంలో విభేదిస్తున్నాను సార్, సారీ. ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఈ సినిమా కనుక హిట్ అవ్వకపోతే నేను ఇంకా నెక్స్ట్ ఉంటాను అదే ఇండస్ట్రీలో, ఐ మీన్ తీను సినిమాలు అన్నట్టుగా మాట్లాడారు. ఒక సినిమా అనేది ఒక ఐడియా సార్, ఐడియా ఫెయిల్ అవ్వటం అనేది వ్యక్తిగా మీరు ఫెయిల్ అయినట్టు కాదు, అట్ ద సేమ్ టైం ఒక కొత్త డైరెక్టర్ని వీళ్ళందరినీ మీరు తీసుకొచ్చి నమ్మి, ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ ఎంతమందికి మీ గురించి థ్యాంక్స్ చెప్తున్నారో నాకు తెలుసు. ఒక సక్సెస్ మీట్, ప్యూర్గా సక్సెస్ మీట్ అంటే ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చొని ఏడు సినిమా చూస్తున్నారు, అంటే ఇంత పెద్ద థ్యాంక్స్ మీట్లో పాల్గొన్నారు చాలా కాలం తర్వాత జరిగింది. ఆ ఫస్ట్ ఒక్కదాన్ని మాత్రం ఐడియా ఫెయిల్ అవటాన్ని మాత్రం నేను విభేదిస్తున్నాను, మిగతా అన్నిటినీ కూడా వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కంప్లీట్ పిక్చర్ ఇది, ఒక కంప్లీట్ అందరికీ కొత్త డైరెక్టర్లకి కావచ్చు, కొత్తగా టెక్నీషియన్స్ కావచ్చు, ఒక కథని నమ్మి స్ట్రెంగ్త్ ఉంటే కనుక కంటెంట్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఫైట్ చేయడానికి మీరు అందరికీ చాలా ఉత్సాహం ఇచ్చారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇకపోతే అలాంటి స్టేట్మెంట్ వల్ల ఫ్యూచర్లో కూడా మీరు ఇదే స్టాండర్డ్ మీద నిలబడతారా, ప్రతి ఒక్క సినిమాకి అదే మాట మీద మీరు నించుంటారా? సార్ నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే సార్, సక్సెస్ ఉన్న యాక్టర్స్ గురించి పక్కన పెట్టేద్దాం సార్, బ్లాక్ బాస్టర్స్ కొట్టే హీరోల గురించి పక్కన పెట్టేద్దాం. ప్రతి ఒక్క హీరో అన్ని ఫెయిల్యూర్స్లో ఉండే సీజన్ ఒకటి ఉంటుంది, నా ఫేవరెట్ హీరో దగ్గర నుంచి ప్రతి ఒక్క హీరోకి ఒక స్ట్రీక్ కంటిన్యూస్గా ఫ్లాప్స్ పడుతూ ఉంటాయి, హిట్స్ పడుతూ ఉంటాయి, ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఏం జరిగిందంటే సినిమా రిలీజ్ చేద్దాం, ఈ సినిమాని జనాల్లోకి తీసుకొద్దాం అన్నప్పుడు నేను వింటున్న ప్రతి ఒక్క మాట ఏంటంటే, ఎటు వెళ్ళినా ఎవరు వస్తారు థియేటర్స్కి, ఎవరు చూస్తారు, ఎందుకు ఇన్ని థియేటర్స్, ఎందుకు ఇది అవ్వదులే, ఇవన్నీ వింటున్నప్పుడు నేను ఇంక ఎలా తీసుకురావాలి సినిమా జనాల దగ్గరికి? ఐ హ్యావ్ టు పాస్ సమ్ స్టేట్మెంట్. అవును సార్, ఇప్పుడు నేను కాదు సార్, నేను అంటే ఇప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు ఏంటి అంటే కానీ సినిమా నేను నమ్మాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మాను. లైక్ నాకు తెలుసు రిలీజ్ ముందు రోజు ఏ డిస్కషన్లు అవుతున్నాయో కూడా నాకు తెలుసు, నా చెవి దగ్గరికి ఎన్ని వస్తున్నాయో తెలుసు. ఎవరు నమ్మట్లే, ఏ ఇది ఎవరు రారు, అవ్వదు, ఎందుకు అని అంటుంటే నేను ఒక్క నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ దట్ ఈ సినిమాకి ఆడియన్స్ వస్తారు, చూస్తారు, మేము మంచి పాయింటే చెప్పామని నమ్ముతున్నాం సార్. అలాంటి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కాన్ఫిడెంట్గా చెప్పాను, నేను ఎప్పుడు సార్ మీరు మళ్ళీ చూసుకున్న ప్రెస్ మీట్స్ అంతా నేను చాలా గొప్ప సినిమా తీసాము, అదిరిపోయే సినిమా తీసాము నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఆడియన్స్కి ఏం క్లియర్గా చెప్పాను అంటే, ఈ సినిమా బ్యాడ్ ఫిలిం అయితే ఐ డోంట్ మేక్ ఫిలిమ్స్, ఇది బ్యాడ్ ఫిలిం కాదు, మీరు వచ్చి చూడండి అన్న ఒక విషయంలోనే చెప్పాను సార్. అదే సిచ్యువేషన్ వల్ల మారిపోయింది కాబట్టి, సిచ్యువేషన్ మారింది కానీ కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు ఆదరిస్తారంటానికి ఈ సినిమానే ఉదాహరణ సార్. ఎగ్జాక్ట్లీ సార్, కంగ్రాచ్యులేషన్స్ మీ టీం అందరికి, ఇంతమంది ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ఎస్పెషల్లీ నాకు ఆ డైరెక్టర్స్ కానీ, ఫస్ట్ టైం నేను ఒక రివ్యూలో ఆర్ట్ డైరెక్టర్ పేరు తెలియక ఆర్ట్ డైరెక్టర్ గురించి చాలా గొప్పగా మెన్షన్ చేశాను, కంగ్రాచ్యులేషన్స్ యు బ్రదర్. థ్యాంక్ సార్. కిరణ్ గారు ఇక్కడ సార్.